ఇక అంకుర హాస్పిటల్లో చిన్నపిల్లాడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి సిరాజ్ ఉన్నారు. సిరాజ్ చెప్పండి, అసలు ఈ బాలుడు చనిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? వైద్యుల నిర్లక్ష్యమా లేదా ఇంకేదైనా కారణం ఉందా? వైద్యుల నిర్లక్ష్యంతో 16 రోజుల పసికందు మృతి చెందడం జరిగింది. ఈ ఘటన హైదరాబాద్ లోని బంజారెడ్డి రోడ్ నంబర్ 2 లోని అంకుర ఆసుపత్రిలో చోటు చేసుకుంది. భూప్రతిష్ఠల సమస్య ఉందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు 16 రోజుల పసికందును ఆసుపత్రిలో చేర్పించారు. చేర్పించిన తర్వాత రోజు పాపకు సర్జరీ చేయాలని చెప్పేసి కూడా సర్జరీ చేయడం జరిగింది. సర్జరీ చేసిన తర్వాతకి వాళ్ళు ఒక వితిన్ 2 అవర్స్ తర్వాతకి బాబు ఉప్పులో నుంచి రక్తం కారుతుందని చెప్పేసి అక్కడ ఉన్న తల్లిదండ్రులు వైద్యులు చెప్పడం జరిగింది. కానీ వైద్యులు ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే బాబుకు ఏదైతే బ్లడ్ ఎక్కువ బ్లీడింగ్ జరగడం అంతేకాకుండా అక్కడ ఉన్న వైద్యులు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో 16 రోజుల బాబు మృతి చెందడం జరిగింది. దీంతో ఆ తల్లిదండ్రులు మాత్రం ఆసుపత్రి ముందు కూడా ఒక ఆందోళన చేసిన పరిస్థితి. అయితే తమకు న్యాయం కావాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన చేశారు. అయితే తమకు తమ బిడ్డ మీద కోటి ఆశలు పెంచుకుని తన పాపకు ఇట్లా అన్యాయం జరగడం సరికి అక్కడ వాళ్ళు బంధువులు మాత్రం కన్నీటితో రోధిస్తున్నారు. ఏది ఏమైనా సరే ప్రస్తుతం ఘటనపై కేసు నమోదు చేస్తున్న పోలీసులు మాత్రం సిరాజ్, అయితే గనక సిరాజ్ మనం చూసుకుంటే గనక హాస్పిటల్ విజువల్స్ ని స్క్రీన్ మీద చూస్తున్నాం, చూడడానికి పెద్ద హాస్పిటల్ ఉంది, అన్ని హంగులు అలానే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. మరైతే ఈ వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే అక్కడ ఉన్న యాజమాన్యం ఏం చేస్తున్నట్టు అంకుర హాస్పిటల్ మేనేజ్మెంట్? ఇటువంటి ఘటనలు చాలా జరిగినాయి. అయితే ఈ ఘటనలు జరిగినా సరే ఉన్నతాధికారులు కూడా స్పందించడం లేదని చెప్పేసి ఒక విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. పలుమార్లు కూడా ఉన్నతాధికారులకు దీనిపై ఈ సమస్యలు అంటే ఇట్లా చిన్నపాపలు మృతి చెందుతున్నారని చెప్పేసి కూడా అనేక వార్తలు కూడా రావడం జరిగింది. అయితే దీని మీద ఉన్నతాధికారులు ఫిర్యాదు చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా బంధువులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు మరో ఘటన కూడా జరగడం జరిగింది. అయితే 16 రోజుల పరిస్థితి కూడా మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం ఏది ఏమన్నా సరే దిక్కుతోసిన స్థితిలో కుటుంబ సభ్యులు ఉన్నారు. మరణం కారణం అడిగితే మాత్రం నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అదే తమకు న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడ నుంచి కదలేదు లేదంటూ కూడా అక్కడ ఉన్న బంధువులు మాత్రం చెప్తున్న పరిస్థితి. సిరాజ్, చూసుకుంటే ఇప్పుడు పోలీసులకి కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది తల్లిదండ్రులు. అయితే పోలీసులు ఏమంటున్నారు, వీరికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే హాస్పిటల్ సీజ్ చేయడం కానీ లేదంటే ఆ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? అసలు ఏమంటున్నారు పోలీసులు? అక్కడ ఏదైతే పాప సంబంధించిన తల్లిదండ్రులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఏదైతే పిఎస్ఐ బంజారెల్ కేసు లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది, కానీ తమకు న్యాయం చేయడం లేదని చెప్పేసి కూడా బాబు తల్లిదండ్రులు చెప్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఏదైతే ఆసుపత్రి ముందు తమకు న్యాయం చేయాలని చెప్పి ఆందోళన చేస్తున్న సమయంలో తమపై దబాయిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు మాత్రం ఆసుపత్రి అయితే మొగ్గు చూపుతున్నారు, తమకు న్యాయం చేయడం లేదని చెప్పేసి కూడా బంధువులు చెప్తున్నారు. అంతేకాకుండా తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్న సమయంలో పోలీసులు తమపై దురుసు ప్రవర్తన ప్రవర్తించారని చెప్పేసి కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా సరే ప్రస్తుతం అయితే ఆ బంధువులు మాత్రం బాబు తల్లిదండ్రులు కావచ్చు బంధువులు కావచ్చు కన్నీటి ముందర అవుతున్నారు కూడా చెప్పుకోవచ్చు. అయితే ఊపిరితిత్తులకు సంబంధించి ఆపరేషన్ చేసిన గంటల వ్యవధిలోనే బాలుడు చనిపోయాడు అంటున్నారు. అయితే దీనికి సంబంధించి డాక్టర్స్ ఏమంటున్నారు, అంటే ఆపరేషన్ ఫెయిల్ అయిందని కానీ లేదంటే అసలు ఏమైనా చెప్తున్నారా? డాక్టర్స్ స్పందన ఏ విధంగా ఉంది ఈ ఘటనకి? ప్రస్తుతం మనం చూడొచ్చు బాబు మృతి చెందిన కాడ నుంచి కూడా వైద్యులు ఎవరు ముందుకు రాలేదు, దానికి సంబంధించిన యాజమాన్యం కూడా దీని మీద ఎవరు స్పందించలేదు. ఎవరు కూడా దీని మీద ఇంతవరకు కూడా కనీసం మీడియా ముందు వచ్చి కనీసం ఎట్లా జరిగింది ఏంది వైద్యుల నిర్లక్ష్యం మాత్రం ఎట్లా జరిగిందని చెప్పేసి కూడా అంటే బాబు తల్లిదండ్రులు కావచ్చు అంటే మీడియా ముందు కావచ్చు ఎవరు కూడా ముందుకొచ్చి చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం ఏది ఏమైనా సరే తమకు న్యాయం చేయాలని చెప్పేసి ఆసుపత్రి ఏదైతే అంకుర ఆసుపత్రి ఉందో ఆ ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్న వాళ్ళని కూడా పోలీసులు కూడా వాళ్ళపై దురుసు ప్రవర్తన ప్రవర్తించారని చెప్పేసి కూడా ఈ బాబు తల్లిదండ్రులు చెప్తున్నారు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే ప్రస్తుతం అయితే ఆ బాయ్ ఏదైతే తల్లి బాబు తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు మాత్రం గోరున పిలిపిస్తున్నారో తమకు న్యాయం కావాలని చెప్పేసి కూడా ప్రధానమంత్రి. పోలీసుల ఈ వ్యవహార శైలి ఏదైతే ఉందో మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే మేనేజ్మెంట్ నుండి వారికి ఏమైనా ముట్టింది అనుకోవచ్చా లేదంటే ఎందుకు వీళ్ళ వైపు కాకుండా వారికి సపోర్ట్ గా పోలీసులు ఉంటున్నారు? ఈ వ్యవహారాన్ని పోలీసుల వ్యవహారాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? మొత్తం అయితే ఏది ఏమైనా పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఎందుకు బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, దాని మీద మేము ఎఫ్ఐఆర్ చేసినాం, మేము దర్యాప్తు చేస్తున్నాం, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది,
అసలు వైద్యుల నిర్లక్ష్యమా లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా అనేది మాత్రం పోలీసులు చెప్తున్నారు. కానీ ఏదైతే బాబు తల్లిదండ్రులు ఏదైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఒకటే చెప్తున్నారు, దీనికి పూర్తిగా వైద్యుల నిర్లక్ష్యం ఉందని చెప్పేసి బాబు తల్లిదండ్రులు చెప్తున్నారు. అది ఏదైతే ముక్కులో నుంచి బ్లీడింగ్ మన రక్తం బ్లీడింగ్ కావచ్చు, అదే బాబు పరిస్థితి సీరియస్ గా ఉన్నప్పుడు అక్కడ ఉన్న సిస్టర్స్ కావచ్చు, అక్కడ వైద్యులను కూడా అలర్ట్ చేసినప్పుడు కనీసం స్పందించలేదు, గంటల ధరపడి కూడా ఎవరు రావాలి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సిరాజ్. పెట్టుకొని మదర్ కూడా ఆమె నలగం నుంచి వచ్చాము హాస్పిటల్. సో ఆమె ఇబ్బంది పడుకుంటూ కూడా ఇంత దూరం మేము అంకుర హాస్పిటల్కి వచ్చాము. అంకుర హాస్పిటల్కి మాకు మేము గూగుల్లో అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళని సెర్చ్ చేశాము, వాళ్ళు ఇక్కడ బాగుందని చెప్పారు. మేము కొన్ని రివ్యూస్ చూసాము, అది మంచిగా ఉందని చెప్పారు. సో డాక్టర్ బిఆర్ చంద్రశేఖర్ రివ్యూస్ చూసి మంచిగా అనిపించి మేము ఇక్కడ జనరల్ చెకప్కి వచ్చాము. జనరల్ చెకప్ 28 మార్చ్, సో మండే, సో డేట్ ఏమైనా బాగుంది అనొచ్చు, బట్ మండే రోజు వచ్చాము. జనరల్ చెకప్ మండే చేసిన తర్వాత మండే చెకప్ ఎప్పుడైతే అయ్యిందో వాళ్ళు బేబీని చూసి కొంచెం బేబీకి ఒక 3 మంత్స్ వరకు వెయిట్ చేయొచ్చు అని చెప్పి ఇనిషియల్గా చెప్పారు. చెప్పిన తర్వాత ఒకసారి జాండీస్ ఎలా ఉంది రాత్రి స్పందన ప్రేమ్ కుమార్ అనే వాళ్ళ 16 రోజుల బేబీ, 16 రోజుల బాయ్ చనిపోయాడు. డాక్టర్ల నిర్లక్ష్యం ఉందా లేదా లివర్ చూసి రావడం జరిగింది. అక్కడ 3:30 ఆపరేషన్ సర్జరీ చేశారు, సెవెన్ వరకు సర్జరీ అయిపోయింది. ఆఫ్టర్ 7 తర్వాత కొంచెం ఆపరేషన్ డాక్టర్ చెప్తా ఉన్నారు. దాన్ని కూలంకషంగా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేసిన తర్వాత మేము డాక్టర్